తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి రైతు వేదిక వరకు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. గతంకు పోవాలి, ఇప్పుడున్న దానికి గతంకి ఏంది అనేది, నాడు ఎట్లుండే నేడు ఎట్లున్నది అనేది మనం మనసుకు చేసుకోవాలి. కొంతమంది మన ఆగపేట సోదరులు అందరు ఉన్నారు రైతులు, వాళ్ళకి తెలిసిన విషయమే. కొన్ని దినాలు ఆరు గంటల కరెంట్ అంటే ఆరు గంటల కరెంటు కూడా లేకుంటే నేను దొంగతనంగా ఒక రెండు మూడేళ్ళు నడిపించిన టౌన్ లెక్కలు ఇచ్చి మా నాగపేట సోదరులకు అట్లే నడుచుకోవడంలో కూడా అది ఇచ్చిన దొంగతనంగా చేసినాం. కానీ మరి గతం పరిస్థితి ఏంది, ఈ పరిస్థితి ఏంది అంటే ఒకసారి అర్థం చేసుకుంటే మనకు వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు వచ్చింది. 66 సంవత్సరాలు ఇతర పార్టీలు పరిపాలన చేసినాయి. మరి 9 సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది. మరి నేను ఏం చేసిండయా, మరి వాళ్ళు ఏం చేసారు ఈయనేం చేసిండా అని ఒకసారి మనం వేరు చేసుకుంటే, గతంలో మనము కరెంటు విషయానికి వద్దాం, రైతుల విషయమే కాబట్టిది. కరెంటు విషయానికి వస్తే రాత్రి 3 గంటలు 4 గంటలు పొద్దుగాల 3 గంటలు ఇస్తే ఆ గన్మదానికి నీళ్ళు పోగానే అయితే వెళ్ళిపోవాలి. మళ్ళా మళ్ళీ రాత్రి నడిపిస్తే ఆ గన్మదానికి పోలే, పొలం బారేయలేదు, బీకేయలేదు. ఇక మళ్ళీ రాత్రి పోయి ఒత్తితే అల్ల పెట్టే ఏళ్ళు ఇళ్ళ పెట్టివి ఆడది అట్ల చచ్చిపోయి, పాము కరిస్తే పాములు కరిచి అట్ల చచ్చిపోయి, రకరకాల ఇబ్బందులు ఉండటం. ఆ పరిస్థితులు రాకుండా మరి ట్రాన్స్ఫారాలు వేలిపోతుండే, మరి అదే కాకుండా మోటార్లు కాలిపోతుండే, మళ్ళీ ట్రాన్స్ఫారం పైసలు ఇచ్చి మళ్ళీ మంచికిండి వేసి మొదలే పంట రాదంటే మళ్ళీ అందరం డబ్బులు తయారు చేసి లంచం ఇచ్చి మళ్ళీ కరెంట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలి. ట్రాన్స్ఫారం తెచ్చుకొని మళ్ళీ నడిపించవరకాలి, ఓవర్లోడ్ కాగానే మోటార్ కాలిపోవాలి. ఇటు మోటార్ కాలిపోవాలి, అటు ట్రాన్స్ఫారం కాలిపోవాలి, అటు కరెంట్ రాకపోయే మన రాకపోయి మషాన్ రాకపోయే పంట రాకపోయే. అయితే సరే మాట్లాడదాం తల్లి, నేను చెప్పినాక నువ్వు మంచి మళ్ళీ చూసినప్పుడు ఈ విధంగా ట్రాన్స్ఫారాలు కాలిపోయి మోటార్లు కాలిపోయి పొలాలు పారక మన రైతులు చాలా మంది కరెంటు తగిలి చచ్చిపోయిన వాళ్ళు, రాత్రిపూట వచ్చిన వాళ్ళు, పాములు కానీ చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా గతంలో ఉండే ఇవాళ కరెంటు 24 గంటలు ఉన్నది. 24 గంటలు మనకు అవసరం కూడా లేదు, 12 గంటలు బ్రహ్మాండంగా మనం నడిపించుకుంటున్నాం. ఖాళీ కనుక ఆటోమేటిక్ కట్టుకొచ్చుతాం, సపరేట్ ఇంటి కాడ నుంచి పండుకుంటున్నాం, వెళ్ళకుండా చెట్టు కింద పోయి పంటాం. ఆ పరిస్థితి ఇప్పుడు కల్పించాం. మరి గతంలో చెర్రు ఉండే, చెర్రుల పూడిక తీసేయలేదు, చెర్రు పట్టించుకునేవాడు లేడు. అందులో చెల్లెళ్ళ ఇల్లు కట్టుకొని కబ్జాలు పెట్టుకొని ఎక్కడికక్కడ నీళ్లు ఉరకుండా భూగర్భ జలాలు రాగానే పో. ఇప్పుడు మనం వర్స్ట్ ఫస్ట్ ఎప్పుడో కాకతీయులు పరిపాలన చేసినప్పుడు తీసిన చిల్లరను మళ్ళీ ఇప్పుడు మనం తీసినాం. అదేవిధంగా చెక్ డ్యాములు కట్టుకు ఈ రోజు 2 లక్షల టన్నుల ధాన్యం పట్టిస్తా ఉన్నాం. భారతదేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది ధాన్యం పండించడంలో, పంజాబ్ తర్వాత తెలంగాణనే ఉంది ఈరోజు. ఇంకా విచిత్ర విషయం చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో మొత్తం భారతదేశంలో 74 లక్షల టన్నుల ధాన్యం పడితే 54 లక్షల టన్నుల మళ్ళీ తెలంగాణ పండి యాసగిల. అంటే తెలంగాణలో ఉన్న రైతులు ఎంత ముందుకెళ్ళిపోయారు, ఇంత ధాన్యం పండించే స్థాయికి ఎదిగిందంటే దానికి కారణాలు 1.25 లక్షల కారణాలు ఉన్నాయి. ఈ ఎదుగుదల వెనుక ఎంతో కృషి, కష్టం, ఆలోచన, రకరకాలుగా శ్రమ ఉంది. అది ముఖ్యంగా మన కేసీఆర్ గారి శ్రమ ఉంది. ఆనాడు ఆయన చెప్పిండు, మా నీళ్లను దోచుకోబోతున్నారు, మా డబ్బు దోసుకోబోతున్నారు, ప్రతిదీ మీరు దోసుకోబోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో దోసుకోబోతున్నారు. ఈరోజు మా ప్రాంతంలో కరెంటు లేదు, ఈ ప్రాంతంలో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో, దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మా రాష్ట్రం మాకిస్తే మీకన్నా ముందు పోతాం అని చెప్పిన వ్యక్తి, ఈరోజు చేసి నిరూపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మనం ఆలోచించాలి, 2014 ముందు అప్పుడు ముఖ్యమంత్రి కానుండ కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ఒక కిలో వాట్ కరెంట్ కూడా ఇవ్వా అసెంబ్లీలో సాక్షిగా చెప్పాడు. మీరేం చేస్తారో చేసుకోపోండి. ఈరోజు తెలంగాణలో ఈ 9 సంవత్సరాల కాలంలో వెలుగులు వెలుగుతూ ఉన్నాయి. ఆంధ్రలో కరెంటు కష్టాల్లో ఉన్నారు ఈరోజు. అంటే ఎప్పుడైతే మన తెలంగాణ చూసిన నాయకులు ఈరోజు కష్టాల కడుపులో తేలాడుతున్నారు. నీటి కొరత లేదు, ఇవాళ ఆంధ్రాలో నీటి కొరత ఉంది. మనం గతంలో 2 పట్టాల ముందు బిన్నెలు పెట్టుకుని పోతుంటుంది, ట్యాంకర్ ఎప్పుడు వస్తాయి ఎదురు చూస్తుంటుంది. ఈ రోజు మిషన్ పార్క్ ద్వారా 24 గంటలు చక్కటి నీళ్ళు వస్తున్నాయి, మాంజీరా వాటర్ వరకు వస్తున్నాయి. వాళ్ళు ఇలా నీటి కడగడ పాలైతే ఉన్నారు. మనందరూ తెలుసు కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలంటే పచ్చని పంటలో కనకల్లాడి
ఆ రెండు జిల్లాల గురించి బాగా బ్రహ్మాండ కృష్ణాలు బాగా చెప్పుకుంటుంటే మనం ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు కూడా సస్య సామలమై ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుందంటే ఈ 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారి కృషి అని మనం చెప్పక తప్పకుండా